హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రచారాల్లో బాగా బిజీగా గడుపుతున్నారు. ట్రిపుల్ ఆర్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురు ఇండియా మొత్తం తిరుగుతూ ట్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాల్లో, ప్రమోషన్లో చాలా అంటే చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడక్కడ ఇంటర్వ్యూల్లో తరదైన రీతిలో మంచి టైమింగ్తో కరెక్ట్గా సమాధానాలు కూడా చెప్తూ వస్తున్నారు. నెటిజన్లు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన డిప్రెషన్ గురించి అయితే చెప్పుకొచ్చారు. కెరీర్ మొదట్లో చాలా డిప్రెషన్ గురయ్యానంటూ ఆయన అయితే బట్టబయలు చేశాడు. కెరీర్ లో ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నప్పుడు తాను చాలా డిప్రెషన్ గురయ్యానని ఎన్టీఆర్ వివరించారు. ఎన్టీఆర్ 17 ఏళ్ల వయసులో నటుడుగా మారాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో తొలి సక్సెస్ దక్కింది. సింహాద్రి చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో తారాస్థాయికి చేర్చింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ, కెరీర్ లో ఎప్పటికీ పైకి వెళ్తూ ఉండడం ఎప్పటికీ కుదరని పనే. వేగంగా ఎదిగినప్పుడు కెరీర్ లో డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. నాకు కూడా కెరీర్ పడిపోతున్న దశ ఎదురైంది. నేను నటించిన చిత్రాలు ఒక దశలో వర్కౌట్ కాలేదు, డిప్రెషన్కు గురయ్యా. సినిమాలు వర్కౌట్ కానందుకు నేను డిప్రెషన్కు గురవ్వలేదు. నటుడుగా నాకు నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని ఎన్టీఆర్ తెలిపాడు. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు. కానీ ఎప్పుడు మన వయసు 17 ఏళ్ళు మాత్రమే ఉండదు, వయసు పెరిగింది. ఆ టైంలో ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచన కూడా వచ్చింది. అలాంటి టైంలో నాకు రాజమౌళి ఎంతో సహాయం చేశారు. నా కెరీర్కు ఆయన ఎప్పుడు బౌన్సింగ్ బోర్డులాగా ఉంటారు అని ఎన్టీఆర్ తెలిపాడు. రాజమౌళి సాయంతో నటుడుగా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి నా కెరీర్ కూడా మారింది. నా విజయాల పట్ల నాకు సంతృప్తి లేదు, కానీ ఈరోజు నేను ఒక నటుడిగా సంతృప్తిగా ఉన్నా అంటూ ఎన్టీఆర్ అయితే తెలిపారు. ఇప్పుడైతే మీ ముందుకి ట్రిపుల్ ఆర్ చిత్రంతో రాబోతున్నా అని ఎన్టీఆర్ అయితే తెలిపారు. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ గోండ్ బెబ్బులి, కుమరం భీం పాత్రలు నటిస్తున్న సంగతి ఇక తెలిసిందే. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రం ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ తెలుగు.